బబ్బానాం బబ్బచ్చ. ఓహో, తమను అనుకున్నట్టుగానే కొత్త భర్త వస్తాడు. తమరికి మొగుడు, నిర్మాణమైన కొత్త మొగుడు వస్తాడు. వెళ్ళండి. సరే స్వామి. డబ్బులు డబ్బులు డబ్బులు. ఆశీర్వాదం బబలేచనం. ఓహో, అయ్యగారు బబలేచకాలం తోటా చాత్రో పంచాంగం. బాబుగారి పేచులో రాజసకాలం ఉట్టుపడుతుంది. తమరు రాజయ్య యోగం ఉంది. ఇప్పుడు అమ్మ పలికింది బాబుగారు. అమ్మ పిలిచిన మన జేబులో డబ్బులు అలాగా మన నిజాలు ఆడుతుంది చెప్తాం. చెప్పబో ఆకని డబ్బులు కట్టాలరా. తమరి మనసులో నేను మాట్లాడుకుంటున్నాను కూర్చుంటే చెబుతా. తమరి పేజీలో అచ్చిపికలు ఉట్టుపడుతుంది. తమరు మహారాజయ్య యోగం ఉంది. ఏ దేశానికి నేపాలకా భోపాలకా ఎల్లవయ్యా, అన్నం లేక పల్లెలు అంటున్నా. అక్కడ గ్రగచారం నాచారం పోచారం శిల్పారామం. ఈ పేర్లు అమ్మ పలికింది. ఏమి లేదు, తమరి జాతక రేఖ ప్రకారం చూసుకున్నట్టయితే చనీశ్వరుడు గురీశ్వరుడు ఇల్లు కట్టుకుని ఇంట్లో కాపురం. మాకే ఇల్లు లేదు, మా ఇంట్లో ఉండవంటే. తమరు అట్లా అనుకుంటుంటారు గానీ ఇప్పటి నుంచి తమ జాతక రేఖ ప్రకారం తమరు ఎప్పుడు చూసినా నిలబట్టి ఉంటారు. 10 మంది పోలీసులు తమరు చుట్టూ గండ్లు పట్టుకుని ఉంటారు. తమరు ఒక్కడుగేస్తే పోలీసులు తమ వెనక 4 పోలీసులు అడుగులు వేసుకుంటూ. తమరి జాతక రేఖ మామూలు జాతక రేఖ కాదు. బాబుగారి పేచులో పురినేత్రం సింపపురి నేత్రం ఎరమ నేత్రం బుచికి నేత్రం. ఏ అమ్మాయినా తమరి దగ్గరికి వస్తుంది. కాకపోతే చిన్న మ్యాటర్ చెప్పాలి బాబుగారికి. చెప్ప. తమరి చేతుల వల్లే నాశనం అవుతున్నారు. ఇక పోతే బాబు గారికి ఒక సీక్రెట్ చెప్పాలి. గారు హెచ్పి పరశురామ అవుతారు మెగాస్టార్ చిరంజీవి లెక్కన. రౌడీ ఇన్స్పెక్టర్ అవుతారు బాలయ్య బాబు లెక్కన. మన అన్నగారు మందమూరి తారక రామారావు గారు ఉంటారు కదా, కొండవీటి సింహం అవుతారు. కాకపోతే బాబు గారి షోలో మంత్రం చెప్పాలి. హిగ్లం భరద్వజం. ఇది రోజుకు 4 సార్లు అనాలి. డైరెక్ట్ గా తమరు పోలీస్ డ్రెస్ చేసుకుని అటాక్ ఇస్తే అన్ని తమరికి కలిసి వస్తాయి. కాదు, తమరి పేరు మీద పూజ చేయాలి అమ్మవారికి. అమ్మవారికి ముందు పూజ మొదలంటే అంతాశ్చర్యంగా పోలీసు చూసే చూస్తున్నా. డబ్బులు లైసెన్స్ ఉంది సార్. అయితే లైసెన్స్ రే డూపుల్ గేట్ లాగా నచ్చమని తెలుసు కదా. రే ఒరిజినల్ 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 తీరా. ఒరిజినల్ ఇంట్లో ఉంది సార్. అదేరా మాకు కూడా కావాల్సింది. 3000 కట్టు. బండి ఖరీదే 2000 సార్. అయితే 5000 కట్ట. అయ్యో సార్. ఓర్మా అయితే నా పేరు వింటే వినకపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. రే వింటే అనేది నా ఇంటి పేరు రా. బండి నుంచి వచ్చే సౌండ్ ఏంటో చెప్పేయాలనరా. లైసెన్స్ ఉందో లేదో డబ్బులే సార్. దారిలో ఇంకెవరన్నా అడిగితే వింటే సీను పంజాగుట్ట ఎస్ఎక్ ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే వాడు కూడా కామ్గా డబ్బులు చింటుకెళ్ళిపో. ఎలా కలెక్షన్ ఇదిగోండి సార్. మీ గురించి కోయదారు చెప్పింది 100% కరెక్ట్ సార్. కరెక్టే. నెక్స్ట్ బంజారా హిల్స్ వెళ్దాం. రిచ్ ఉంటుంది. లైసెన్స్ ఇంట్లో ఉంది సార్. బుక్ ఇంట్లో ఉంది సార్. ఇన్సూరెన్స్ పేపర్లో అది కూడా ఇంట్లో ఉంది సార్. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉండొచ్చు కదా. ఏమైనా ఇక్కడ ఉందా? ఇంట్లో ఉందా? ఇక్కడే ఉంది సార్. హలో సార్. నువ్వెవరు? మధ్యంతరం ఎన్నికల్లో మధ్యలో వచ్చేస్తున్నావు. లైన్ చూడు, ఎంత ఉంది? వెనకాలించరా. ట్రాఫిక్ ఆగి ఉంటే ఏంటో చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చావా? చూడటానికి డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు మేమున్నాం. నువ్వెవరు? తమరి పేరేంటి సార్? వింటే సీను. ఉంటే లైసెన్స్ తీ, అది ఒరిజినల్. లేకపోతే డబ్బులు తీ, అది కూడా ఒరిజినల్. అలాగే అలాగే ఒరిజినలే, లైసెన్స్ కూడా ఉంది. ఇదేంట్రా లైసెన్స్ తిమ్మటే కనిపిస్తాడు? ఇది కరీంనగర్ హైవేలా ఉంది. వీడు అడవిలో అనలా ఉన్నాడు. ఎందుకు వచ్చింది? వదిలేద్దాం. ఇప్పుడు వదలాల్సింది మనం కాదురా. ఆడు సర్లే, మన జాతక బాగుందని చెప్పి ఎవడేం చేయలేడు. ఈ ఫోన్ తీసుకుని ఇందులో ఇందులో ఫోన్ చేసి డిఎస్పీలో కలరింగ్ ఓకే. తొందర కానీయండి సార్, బయలుదేరతాను. అదే కానిస్తున్నాను కానిస్తున్నాను. నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఓ తుపాకులట్టు వచ్చి భయపెట్టేస్తాం కాదు. డిపార్ట్మెంట్స్ తో గేమ్ సార్. హలో సార్, నేను వింటే సీన్ని మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరినీ ఇక్కడ సర్కిల్స్ లో ఎలక్ట్ చేశాను. ఇక్కడ ఎవరో గన్లు అయ్యట్టుకోవచ్చు, లైసెన్స్లు ఉన్నాయని చెప్తున్నారు సార్. మీరు ఒక్కసారి ఆడుకోండి. మాట్లాడు. ఎవరితో? ఎవరా? ఎవరిని చూస్తే రౌడీలు గూండాలు గడ్డ 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 గడ్డమని వణికిపోతారో ఆయనే సింహాచలం. సింహాచలం మా డిసిపి. మాట్లాడు. భయపడకలేదు. మాట్లాడు మాట్లాడు. ఇవన్నీ చాలా చూసేవాలే. మాట్లాడు. తప్పదా? తప్పదా. ఉంటదిలే సార్. నమస్కారం సార్. సింహాచలం గారు. చెప్పు సార్. నా పేరు కూడా సింహాచలమేనండి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని మన డిపార్ట్మెంట్ సార్. సార్ డూప్లికేట్ లో అయ్యండి, మేమే డ్రెస్ వేసుకొచ్చాం. ఒరిజినల్ అయ్యండి, మీరేంటి సార్ టీషర్ట్ లో వచ్చారు? మా జాతకం చాలా బేడగా ఉందండి సార్. మొత్తం ఇయ్య సార్. సార్ నేను చాలా పేద విద్యార్థిని సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్.
సార్ 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్. నా ఫోటో పేపర్లో కూడా వేశారండి సార్. నేను ఎన్సీసీలో కూడా ఫస్ట్ సార్. ఈ ప్యాంట్ అదే సార్, తెల్ల షర్ట్ ఉంటే బాగుంటుంది, ఇలా తయారు చేశాను సార్. పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం తప్పని మీకు తెలియదా? తెలీదు సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, వెళ్ళి రాసి వచ్చేస్తాను సార్. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? గ్యారంటీగా వస్తుంది సార్ రాస్తేని. సార్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మీ పేరు నిలబెడతాను సార్, మళ్ళీ పేపర్లో ఫోటో వేస్తారు సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. పదరా ఎగ్జామ్ టైం అవుతుంది. ఇప్పుడేంటి రా ముందు ఉంటా చూడు. ఏ విజయ్, నీ గురించి లోపల మాట్లాడాను, ప్రమోషన్ ఇస్తా అన్నాడా? ఓకే సార్. రా పొద్దుట ఎవరి మొహం చూసారా? మా సార్ గోలీ కొట్టకుండా వదిలేసారు నిన్ను. మీ సార్ నన్ను వదిలేస్తున్నాంటి? నేనే మీ సార్ని వదిలేహాను. లోనగా చూడు తెలుస్తాను. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఇయ్యాల చాలా తక్కువ, వింటే సినిమా. వినకపోతే మళ్ళీ చెప్తాం. వింటే అనేది మా ఇంటి పేరమ్మా, మన ఒంటిమే సేయడింది అనుకో. ఎవరు కావాలి నీకు? ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, ప్రతిపక్షం కావాలా, అధికార పక్షం కావాలా, ఎవరు కావాలి నీకు? మాజీలు కావాలా, ప్రజెంట్ కావాలా, ఫ్యూచర్ కావాలా, కార్యకర్తలు కావాలా? అంతమంది వస్తే స్టేషన్ సరిపోతుంది, అడ్లిపోయి వదిలేహాడు మీ సింహాజలం. అందుకే నా బ్యాక్గ్రౌండ్ అడిగి చెప్పను. కూర్చా. అచ్చి బాబోయ్ ఒరే, ఫోన్లే కదా నీళ్ళు చూసి పాలసీ చేస్తాను, వీళ్ళు ఇంటికి పిల్లలు కూడా అట్టుకొచ్చేస్తున్నారా? ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా షోరూమ్ పెట్టివ్వండి. మీరు ఇంటికి వెళ్తే కదరా బాటా షోరూమ్ పెట్టడానికి. ఏంటి సార్, ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నా ఇన్ని శిక్షలు వేస్తారండి సార్? అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి తెలుసా మీకు? అసలు ఈ మీద కేసు పెడితే కదరా కోర్టులో సబ్మిట్ చేయడానికి. అయ్యి బాబోయ్, ఇదిగో ఇలా అయితే నీ ఉద్యోగమే పోద్ది. నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా. ఇది పెదల సదస్సు అంటే పెదల సదస్సు. నా నియోజకవర్గ ప్రజలకి, గిర కూసున్న పెద్దలందరికి ఇగో నమస్తే చేసుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా పెద్దలందరికి ఇగో మీ రౌడీలకు గాని గుండాలకు గాని బుగులవలంటే బుగులవో. శాంతమ్ము, నువ్వు లూజు టాకింగ్ చేస్తున్నావు, పైపెచ్చి జనం ఉన్నారు జనం. ఏది సైజు ఇతోటి సంఖ్యలకు నేను బుగులవల, నాతో పెట్టుకుంటే ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీ దాకా సోరలు వారి సోరలు వలుగుతాయి. అరే ఇవాళ మీ బల్లగుండి కాదు సొరగుండి చెప్తున్నా. అన్నా నీకు దండం పెడతా, నేను మనల్ని యాది కోలుకుపోతున్నారు, నీకేమైనా తెలుస్తున్నారా? అయిపోయింది కదా అని రెచ్చిపోయి అడిగితే కొట్టిన వాళ్ళే మళ్ళీ కొడతారు. అసలే ఆడి ఎమ్మెల్యేవి చేతల్లో లూజు ఉండొచ్చు కానీ టాకింగ్ లూజు ఉండకూడదు. నువ్వు సైతం రాదు, ఇదేమన్నా కొట్టుకొని తిట్టుకొని అసెంబ్లీ హాల్ అనుకున్నావా, పార్లమెంట్ అనుకున్నావా? ఇట్లా కాదు కానీ ఓనా నీకు దండం పెడతా. నువ్వన్నా చెప్పరా ఆడి ఆడి దొరకపోతున్నారు, జర చూసి చెప్పే నీకు పుణ్యం ఉంటుంది. చూడటానికి వీలు పడదు, కావాలంటే ఇని చెప్తా. మంచి చెప్పు. ఇదిగో ఈ కాలికి తగులుతున్న నేలను బట్టి, వస్తున్న శబ్దాన్ని బట్టి ఇది అడవి అనిపిస్తుంది. అడిగా మనల్ని తీసుకెళ్తున్న వాళ్ళు అన్నలు అన్నలు అంటే గాల చేతులు గనులు కూడా ఉంటా. నేను ఉండదు, నేను పదం అందుకుంటా. ఊరు మనదిరో, వాడ మనదిరా, ఈ చెట్టు మనదిరో, ఈ పుట్ట మనదిరా, ఈ గట్టి మనదిరో, ఈ మట్టి మనదిరో, దొర ఏందిరా, ఆడి తీకుడేందిరా, లేడీ వాయిస్ లో ఉంది. అయితే అక్కయ్య ఉంటది. అయితే పదం అనుకున్న గంటలు తీయండి. అక్క నమస్కారం. నమస్కారం. నమస్తే అక్క. అవును అక్కనే, మీరేం బుగ్గులు పడకుండ్రి, నేను పదం మారుస్తున్నా కదా. ఓ ముచ్చాలా బొమ్మ, ఓ గురి పాలారెమ్మ, ఓ శ్రీరాములమ్మ, నీవు కడవా మీద కడవా పెట్టి కదిలితే ఏనమ్మా. ఓ శ్రీరాములమ్మ, పాట ఆపకపోతే ప్రాణం తీస్తా. ఏమున్నదన్నో అసలే ఆడ కూతురివి, అలా కండతడి పెడితే కలిసి రాదు. అట్లానే నేను మంచిగానే ఉన్నా, ఆయన నిలిచిపెడతా గానీ మా ముగ్గురు నిలిచిపెట్టారంట గంతకని. నా పెళ్ళం పిల్లలు ఎట్లున్నారు అడుగు శాంతక్క. బీపీ పెరిగిపోతున్నాయి. హలో, నేను ఎమ్మెల్యే మట్టయ్య సార్. మట్టయ్యా? ఏంటయ్యా? మీరు ఒకసారి మా ఇంటికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ నా బెడ్రూమ్ లోకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ మా ఆవిడ ఉంటుంది. చెరకా జనం వెంటొచ్చినా? ఏంటయ్యా మాటలు? యహా వేరే బ్యాట్ గా తీసుకోకండి, బీరువాలో నా బీపీ మాత్రలు ఉంటాయి, మా ఆవిడతో చెప్పా మాత్రలో పంపించండి.